हाय फ्रेंड्स, वेलकम टू श्रीदेवी स्वीट होम चैनल। हेल्दी गा अंदर इष्टपड़ेलागा पिल्ललकु नच्चे विधंगा इंट्लोने ई वीकेंड की पिज्जा नी विधंगा प्रिपेर चेसि चूडंडी। वेजिटेबल पिज्जा मरियु कार्न पिज्जा तैयार चेयडानिकि कावाल्सिन पदार्थालु नेनु मार्केट नुंची पिज्जा बेस तेच्चुकुन्नानन्नमाट। रेंडु पिज्जा बेसुलु ओके प्याकेट लो वच्चायि, 35 रूपीस पडिनायि। इवि तेच्चुकुन्नानु रेंडु पिज्जा बेसुलनु। टमाटा ఒకటి చిన్నది తీసుకున్నాను, ఆనియన్ ఒకటి మీడియం సైజ్ తీసుకున్నాను, గ్రీన్ క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను, yellow క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను, రెడ్ క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను, బటర్ 4 స్పూన్లు తీసుకున్నాను, మొజరెల్లా చీజ్ ఇది పిజ్జా బేస్ పైన స్ప్రెడ్ చేసుకునేదన్నమాట। మొజరెల్లా చీజ్ చాలా టేస్టీగా ఉంటది పిజ్జాకి, ఇది ఇది తీసుకున్నాను, ఒక ప్యాకెట్ తీసుకున్నాను అన్నమాట। దీని కాస్ట్ వచ్చేసి 130 రూపాయస్ పడింది। ఇది ఏటం వల్ల పిజ్జాకి టేస్ట్ బాగుంటదన్నమాట। ఇది పిజ్జా సాస్ తీసుకున్నాను, ఫన్ ఫుడ్స్ వాళ్ళదన్నమాట। ఇది ఇది 89 రూపాయస్ పడింది। ఇది దీని వల్ల పిజ్జాకి టేస్ట్ చాలా బాగా వస్తదన్నమాట, అందుకని తీసుకున్నాను। ఇది లేకపోతే మనం రెడ్ చిల్లీ సాస్ ను టమాటా సాస్ కలిపి స్ప్రెడ్ చేసుకోవచ్చు। నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది యూస్ చేసుకుంటున్నాను। ఇది లేకపోతే గనక రెడ్ చిల్లీ సాస్ टमाटा सास रेंडु कलिपि पिज्जा बेस मीद रासुकोनि अप्पुडु चेसुकोवच्चु। इदि ऑरिगानो स्प्रिंकिल चेसुकुंटे चाला टेस्ट वस्तदन्नमाट पिज्जा की, अंदुकने इदि इदि ओकटि। इदि रेड चिल्ली फ्लेक्स अन्नमाट, इदि कोन्नि तीसुकोवालि। इदि मिक्स्ड हर्ब्स, इवि कूडा पैन कोंचेम स्प्रिंकिल चेसुकोवालन्नमाट। इवि इदिगोंडि चिन्न बौल तो कार्न उडकबेट्टि पेट्टुकुन्नानु, स्वीट कार्न अन्नमाट। इदि ఇప్పుడు ఈ పిజ్జాని మనం బేక్ చేసుకోవడానికి పాతది ఒకటి పాన్ తీసుకున్నాను, పాత పాన్ కొంచెం మంచి పాన్ ఒకటి తీసుకున్నాను అన్నమాట। ఇది అడుగున పెట్టుకునేది, ఇది పైన పెట్టుకోవాలి, హీట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి। ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఇది పాత పాన్ అన్నమాట, వాడని పాన్ పాత పాన్ పెట్టుకోవాలి। ఇది లో టు మీడియం లో హీట్ చేసుకోవాలన్నమాట। ఇప్పుడు దాని మీదే ఇప్పుడు యూస్ చేసేది पैन दीन मीद पेटेकोवाली, इध हीट अवाली दा तो रू अला हीटी। इप्ड मन इवन कटेकोवालन इधर चीजनी तुरकने दा तो अंत तुरकन पिज्जा बेसल इला प्लेट तीसको पक्न पेक इधी चीज मत इला तुरको प्लेट इधर वेजिटेबल अभी इला रेडी पेट कोई आनन्स చిలికలు కట్ చేసుకున్నాను, టమాటా కూడా కొద్దిగా హాఫ్ టమాటా ఏమో చిలికలు కట్ చేసుకున్నాను, హాఫ్ టమాటా ఏమో క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను, ఆనియన్ కూడా ఒక హాఫ్ ఏమో క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను అన్నమాట। ఈ గ్రీన్ క్యాప్సికమ్ కూడా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను, yellow క్యాప్సికమ్ కూడా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను, రెడ్ క్యాప్సికమ్ కూడా ఇలా కట్ చేసుకున్నాను। ఇప్పుడు పిజ్జా ఎలా తయారు చేయాలో చూద్దాం। పిజ్జా బేస్ ని ఒక దాన్ని ఇలా తీసుకొని ఉండి పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలి ముందు। ఇదిగోండి పిజ్జా సాస్ ని ఇప్పుడు ఈ పిజ్జా బేస్ మీద అప్లై చేసుకుందాం। మొత్తం సమానంగా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట। దీని మీద ఇదిగోండి తురుము పెట్టుకున్నాం కదా చీజ్, అది चीज अने मन इष्ट वेसको बेसकोवच्छ कुछ वेसको का टेस्ट चला बहुत मिल की लगा चीज वेस्ते इष्टन अलंत सामान स्प्रेड अला सामान स्प्रेड इप्ड दीनमीद मन वेजिटेबल्स वेसुकुन्नाम। अन्नी इला बोर्लिच्चि पेट्टाम अनुकोंडि अप्पुडु चक्क चूडडानिकि बागुंटायि, तोंदरगा मग्गिपोद्दि कूडा अन्नमाट। ఇలా ఈవెన్ గా చక్కగా పేర్చుకున్నాం అనుకోండి, చూడడానికి కలర్ఫుల్ గా ఉంటది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట।
टमाटा आनियन अला पेट्टुकुन्नाम कदा इप्पुडु ग्रीन क्याप्सिकम पेट्टुकुन्नाम ఇప్పుడు ఇదిగోండి yellow capsicum కట్ చేసి పెట్టుకున్నాను కూడా అది కూడా చక్కగా ఇలా వేయించుకున్నాను ఎన్ని వెజిటబుల్స్ చేస్తే అంత కలర్ఫుల్ గా ఉంటదన్నమాట మాల్ గ్రీన్ క్యాప్సికమ్ తోనే చేసుకోవచ్చు నేను ఏంటంటే కొంచెం కలర్ఫుల్ గా ఉంటది పిల్లలు ఇష్టంగా తింటారు మా పాప సింగపూర్ నుంచి వచ్చింది కదా తనకి ఇష్టం అన్నమాట పిజ్జా అంటే అందుకే కొంచెం స్పెషల్ గా ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ ఇదిగోండి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు దీని మీద మళ్ళీ కొంచెం ఈ చీజ్ తురిమి పెట్టుకున్నాం కదా అది కూడా కొద్దిగా లైట్ గా స్ప్రింకిల్ చేసుకుందాం ఇలాగా మాల్ చీజ్ అయినా వాడుకోవచ్చు కానీ మొజరెల్లా చీజ్ అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకని నేను చెప్పాను వేసుకుందామని ఇప్పుడు ఆరిగానో ఇది చక్కగా మనం చేతితో కొద్ది తీసుకొని చక్కగా పిజ్జా మీద ఇలా స్ప్రింకిల్ చేసుకుందాం దీనివల్ల చక్క మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుందన్నమాట పిజ్జాకి టేస్ట్ ఎక్కువగా వస్తుందన్నమాట టేస్ట్ బాగుంటది దీని ఇది వేసుకోవడం వల్ల ఆరిగానో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాము ఇవి కూడా అలాగే చేతితో తీసుకొని కొద్దిగా లైట్ గా స్ప్రింకిల్ చేసుకుందాం ఇప్పుడు మిక్స్డ్ హర్బ్స్ అండి దీని వల్ల కూడా చాలా టేస్ట్ బాగుంటది ఇవన్నీ లేపైనా చేసుకోవచ్చు ఏంటంటే మా పాప వచ్చిందని కొంచెం స్పెషల్ గా చేస్తున్నాను ఇవన్నీ లేపైనా మామూలుగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒకటి వేసుకొనైనా చేసుకోవచ్చు ప్యాన్స్ రెండు పెట్టుకొని హీట్ చేసుకున్నాం కదా ఇదిగోండి ఇట్లా స్టవ్ వెలిగించి పెట్టుకున్నాం కదా ఇందాక హీట్ అయినాయి నేను అవి కట్ చేసుకునే లోపల హీట్ అయింది అన్నమాట ఇప్పుడు ఇదిగోండి దీని మీద బటర్ వేసుకుందాము బటర్ ఇలాగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇదిగోండి దీన్ని నిదానంగా ఇలా చేతితో పట్టుకొని స్లోగా దీని మీదకి ఇలాగా పెట్టుకోవాలి ఇదిగోండి అలా పెట్టుకొని ఇప్పుడు ఒక 15 మినిట్స్ ఈ చీజ్ అంతా మెల్ట్ అయ్యేదాకా మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని దాని మీద కవర్ చేసుకుందాం లిడ్ తో ఇదిగోండి లిడ్ తో ఇలాగా క్లోజ్ చేసుకున్నాము చక్కగా సిమ్ లో మగ్గనివ్వాలన్నమాట అప్పుడే పిజ్జా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మగ్గే లోపల మనం ఇంకో పిజ్జాని కూడా రెడీ చేసుకుందాము ఇదిగోండి ఇంకో పిజ్జా బేస్ కూడా తీసుకొని దీని మీద కూడా మనం పిజ్జా సాస్ వేసుకుందాము ఇది కూడా ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోవటమే తురుము పెట్టుకున్న చీజ్ ని ఇలా చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము ఇది చిరుకులుగా కట్ చేసుకున్నాం కదా ఇందాక ఒక టమాటోని చక్కగా దాన్ని కూడా చక్కగా ఈవెన్ గా ఇలాగా పిల్లలకి ఎప్పుడైనా మనం కలర్ఫుల్ గా పెట్టాం అనుకోండి హెల్త్ కూడా మంచిది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడడానికి బాగుంటది కాబట్టి తింటారన్నమాట ఇష్టంగా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పిజ్జా లాంటివి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు బయట కన్నా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే మంచిది దీని మీద గ్రీన్ క్యాప్సికమ్ కూడా అక్కడక్కడ పెట్టుకున్నాము ఇప్పుడు yellow క్యాప్సికమ్ ఇది కూడా చక్కగా ఈవెన్ గా అక్కడక్కడ పెట్టుకున్నాము ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ ముక్కలు ఇవి కూడా మనం టమాటా ముక్కలు యూజ్ చేసాం కదా దాంట్లో గింజలనేవి లేకుండా తీసేసుకోవాలి టమాటాలో అప్పుడు లేకపోతే జ్యూసీగా ఉండే ఆ టమాటాలో జ్యూస్ అంతా మొత్తం
ఇదంత పిజ్జా అంత స్ప్రెడ్ అయిపోయి టేస్ట్ మారిపోద్ది అందుకని నేను గింజలు తీసేసానన్నమాట గింజలు తీసే వాడుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న కార్న్ కూడా చక్కగా ఇలాగా మొత్తం ఇలా వేసుకుందాం దీని మీద ఇప్పుడు పై నుంచి మళ్ళీ కొద్దిగా ఈ చీజ్ తురుముకొని పెట్టుకున్నాం కదా అది కూడా మళ్ళీ లైట్ గా స్ప్రింకిల్ చేసుకుందాము ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం అయిపోయింది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అది మగ్గిందో లేదో చూద్దాము స్టవ్ మీద పెట్టుకుంది ఇంకా మెల్ట్ అవుతుంది ఇంకా టైం పట్టుద్ది ఇంకో 5 నిమిషస్ కార్న్ వేసుకున్నాక ఈ మిక్స్డ్ హబ్ కూడా కొన్ని తీసుకొని కొంత ఇలా స్ప్రింకిల్ చేసుకుందాము ఆరిగానో కూడా కొంచెం తీసుకొని ఇది కూడా స్ప్రింకిల్ చేసుకుందాం ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాం కొన్ని స్టవ్ మీద పెట్టుకున్న పిజ్జా ఉడికిందో లేదో చూద్దాము పైన వేసిన చీజ్ మెల్ట్ అయిపోయింది ఇంకా మనకి పిజ్జా అనేది కుక్ అయిపోయినట్టే అన్నమాట ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాము ఇదిగోండి ఇలా తీసుకొని జాగ్రత్తగా ప్లేట్ లోకి ఇలా స్లోగా షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు కార్న్ పిజ్జాని కూడా బేక్ చేసుకుందాము దానికి ఇదిగోండి మళ్ళీ బటర్ ఒక స్పూన్ తీసుకొని మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసి ఇదిగోండి మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఇదిగోండి కార్న్ పిజ్జా పెట్టుకున్నాం కదా అది కూడా చక్కగా రెండు చేతులతో తీసి జాగ్రత్తగా ఇలా స్లోగా పెట్టుకోండి ఇలా మిడిల్ లోకి ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి లిడ్ తో ఇలా క్లోజ్ చేసి ఇది కూడా 15 నిమిషస్ మగ్గనివ్వాలన్నమాట ఇదిగోండి ఈ పిజ్జా కూడా అయిపోయిందో చూద్దాం కార్న్ పిజ్జా మగ్గిపోయిందండి పూర్తిగా చీజ్ అలా మెల్ట్ అయితే చాలు మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని కూడా సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా స్లోగా ఇదిగోండి ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా పిజ్జా కట్టర్ తీసుకొని దీంతో కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా కట్ అయిపోద్ది పిజ్జా కట్టర్ లేకపోతే చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు ఒక సైడ్ నుంచి మొదలుపెట్టి ఇలాగా కట్ చేసుకోవాలి ఫోర్ పీసెస్ చేసుకోవాలి ఇదిగోండి చూసారా ఎలా వచ్చిందో ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే పిజ్జాలు రెడీ అయిపోయినాయి మనం రెస్టారెంట్కి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే మనం చక్కగా రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకోవటం చాలా ఈజీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కలర్ఫుల్గా చేసి పెట్టండి పిల్లలు ఇంకా రెస్టారెంట్లో వద్దు ఇంట్లోనే చేసి పెట్టమని అడుగుతారు మిమ్మల్ని నేను చేసిన పిజ్జా తయారీ విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ